హాయ్ ఫ్రెండ్స్ నా పేరు పద్మ మీరు చూస్తున్నారు ఇండియా ఫుడ్ ఛానల్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇండియా ఫుడ్ ఛానల్ ఫ్రెండ్స్ మనము పాల మీద మేగడంతో మనము చాలా స్వచ్ఛమైన వెన్న మన ఇంట్లోనే మనం తయారు చేసుకోవచ్చు ఫ్రెండ్స్ అది అలాగో ఇప్పుడు చెప్తాను పాలు పైన మేగడ కడుతుంది కదా దాన్ని తీసి రోజు ఇలా ఒక డబ్బాలో కానీ ఒక బౌల్లో కానీ వేసుకొని కొద్దిగా సేమర్ అంటే పెరుగు అనేది దానిపైన వేస్తూ ఉన్నదనమాట ఫస్ట్ రోజు వేసి తర్వాత రోజు మార్చి రోజు వేసినా పర్వాలేదు రోజు వేయాల్సిన పని కూడా లేదనమాట వేసిన తర్వాత మనం ఫ్రిడ్జ్లో పెట్టేస్తూ ఉండాలి ఫ్రిడ్జ్లో పెడితే బాగా ఈ వెన్న అనేది బాగా వస్తుందనమాట గడ్డ కట్టి చూడండి నిన్నొక్క రోజు ఫస్ట్ రోజు వేసాను ఈ వెన్న అనేది ఎంత బాగా గడ్డ కట్టిందో మీకు నేను చూపిస్తాను చూడండి అసలు చాలా బాగా మనకు తెలిసిపోద్ది ఒక్క రోజుకే మనం మేగడేసినప్పుడు అది వెన్నలాగా తయారైందని ఒక్క రోజుకే తెలిసిపోద్ది ఎన్నో రోజులు కూడా మనం వెయిట్ చేయాల్సిన అవసరం లేదనమాట పాలేమి వేయాల్సిన అవసరం లేదు ఓన్లీ మేగడ తర్వాత కొంచెం ఒక వంద గ్రాములు అట్లాగా అయిన తర్వాత అయినా మనం దాన్ని వేయాలన్నమాట ఈ అనేది వేసి సేమ్ రేసి సేమ్ రేసి పక్కన పెడతాం కదా ఒక పది రోజులు పెట్టిన తర్వాత దాన్ని ఒక గ్లాసు నీళ్ళు వేసేసి మిక్సీలో బాగా కొట్టేస్తే ఇలాగ పైన వెన్న అనేది వస్తుందనమాట బాగా మిక్సీ కొట్టేసి మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టాలి ఆ మిక్సీ జార్ని మరుసటి రోజుకి చూడండి పైన అలాగే వెన్న తేలుతుంది అనమాట ఆ వెన్నని తీసుకొని ఇట్లా నీళ్ళల్లో రెండు మూడు సార్లు కడిగేస్తే ఇట్లాగ స్వచ్ఛమైన వెన్న అనేది మనకి వస్తుంది ఇంచుమించు మనం వంద గ్రాముల మేగడ పక్కన పెడితే మనకి ఆ ఒక్క పది శాతమే ఆ తగ్గుతుంది అంతే కానీ అంటే వేస్ట్ పోద్ది కానీ కొరవంతా మేగడ మన చేతికి వస్తుంది అసలు ఇలా చూడండి ఎంత బాగా వచ్చిందో స్వచ్ఛమైంది మనం ఏం పాలు వేయట్లేదు ఏమి వేయట్లా వేస్ట్గా పైన ఉండే మేగడొక్కటే వేస్తాం ఎందుకంటే కొంతమంది ఆ మేగడ అనేది తినరు పాలు పైన వచ్చిన కాఫీలో టీలో వచ్చినా కానీ తీసేట్ పక్కన పడేస్తారు తాగేటప్పుడు అలా వేస్ట్గా పడేసే మేగడతో ఇలా స్వచ్ఛమైన వెన్న చేయొచ్చని నాకు ఇన్ని రోజులైతే తెలీదు తర్వాత కొన్ని వీడియోలు చూసినప్పుడు నేను ప్రయోగం చేసాను అనమాట ప్రయోగం చేసినప్పుడు అది వచ్చింది ఈ హ్యాపీనెస్ని మీతో పంచుకోవాలని వీలైతే మీరు కూడా చేసుకుంటారని ఈ వీడియో చేస్తున్నాను ధన్యవాదాలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్